హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం దోశల్లోకైనా ఇడ్లీల్లోకైనా ఎప్పుడు చేసుకునే చట్నీ కాకుండా ఎగ్తో ఇలా షేర్వా చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీనికోసం ఒక కడాయి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిరపకాయలను కూడా తీసుకుందాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని 1 యాలుకను కూడా ఇలా ఉల్లిపాయలతో పాటు వేయించుకుంటే మనకి ఈ ఎగ్ షేర్వా అనేది నీచు వాసన లేకుండా మంచిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది కూడా కాస్త పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులోకి కారంకి తగినంతగా 2 టేబుల్ స్పూన్ల కారం పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి కూడా వేసుకొని ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము షేర్వాకి తగినంతగా నీళ్లు యాడ్ చేసుకుందాము. ఈ కూర మనకి కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. చిక్కగా కావాలనుకునే వాళ్ళు కొంచెం నీళ్లు తగ్గించి కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు రుచికి సరిపడినంతగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా సోంపుని ఇలా నలిపి ఇందులో వేసేసుకుంటే మనకి ఎగ్ షేర్వా నీచు వాసన లేకుండా మంచిగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళంతటిని 5-6 నిమిషాల పాటు ఇలా బాగా మరిగించాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసి ఎగ్స్ని పగలగొట్టి ఇందులో వేసేసుకోవాలి. ఇది మన ఇష్టం అండి, మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. 2 ఎగ్స్ ఉంటే కూడా మనకి కూర అనేది చక్కగా కుదురుతుంది. ఇంట్లో ఎప్పుడైనా తక్కువగా ఎగ్స్ ఉన్నప్పుడు కూడా ఇలా కర్రీ చేసుకుంటే మనకు 2 ఎగ్స్తో అయినా ఎక్కువ మందికి సర్వ్ చేయొచ్చు. ఎగ్ ఇలా పగలగొట్టి వేసిన తర్వాత మనం దీన్ని వెంటనే కలపకుండా 2-3 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం ఒకసారి కూరనంతా కలుపుకోవాలి. ఇలా మెల్లగా కలిపితే మనకి ఎక్కువగా ఎగ్ బ్రేక్ అవ్వకుండా కొంచెం పీసెస్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా అలాగే ఉండిపోతే బాగుంటుంది. చాలా సింపుల్ అండి. ఎప్పుడు చట్నీ మనం చేసుకునే కారం పచ్చడి కొబ్బరి పచ్చడి ఇదే కాకుండా ఒకసారి ఇలా ఎగ్తో షేర్వా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు కూరంతా అయిపోతుంది అనుకునే టైంలో 1 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని కూర కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఇడ్లీతో కానీ లేదంటే దోశల్లోకి, ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఇది సండే స్పెషల్ అండి. ప్రతి సండే మార్నింగ్ ఇలా ఎగ్ షేర్వా అలాగే దోశతో అయినా ఇడ్లీతో అయినా సర్వ్ చేసుకుంటాము. చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మనకు ఈ ఎగ్ షేర్వా అనేది 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వింటర్ సీజన్లో ఈ ఎగ్ షేర్వాని వేడివేడిగా తిని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అంతే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ అండి.